ఎలాగండే అంత పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కూతురు అయి ఉండి ఏ బిల్డప్ లేకుండా ట్రైన్లో వస్తున్నారు ఏ స్టేటస్ చూడకుండా ఇంత సింపుల్గా ఉన్నారు బొంబేలో భూకంపం వచ్చినప్పుడు అందరు ఇల్లు వదిలి రోడ్డు మీదకి వచ్చిన ఆ నిమిషం మా వీధిలో షూ పాలిష్ చేసేవాడు నేను ఒకే స్టేటస్లో ఉన్నాం ప్రాణాన్ని కాపాడే మెడిసిన్స్కే ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కానీ మనకి ఇందులో స్టేటస్ ఏముంది నా బొంద మీ నాన్నే టైపు మీలాగేనా మా నాన్న ఒకే రోజులో గొప్పవారు అవ్వలేదు అర్జున్ చాలా కష్టపడ్డారు ఆయన ముందు కన్స్ట్రక్షన్ బిజినెసే స్టార్ట్ చేశారు బాగా నష్టపోయారు అందులోంచి ఎలాగోలా బయటపడి టెక్స్టైల్ బిజినెస్ మొదలెట్టారు ఈ బిజినెస్ లో గెలిచిన ఆయనకి నచ్చిన కన్స్ట్రక్షన్ బిజినెస్ లో ఓడిపోయారని ఇప్పటికీ బాధపడుతుంటారు అందుకే అందులో నేను సాధించి గెలవాలన్నదే నా అంబిషన్ నీ విషయంలో నేను ఇంత సీరియస్ గా హెల్ప్ చేయడానికి కృతజ్ఞత మాత్రమే కారణం కాదు అర్జున్ రేపు నువ్వు వేరే ఫీల్డ్ లో గొప్పవాడివైనా బాక్సింగ్ లో సాధించలేకపోయానన్న బాధ లైఫ్ లాంగ్ ఉంటుంది నువ్వు ఇంత ఫ్రాంక్ గా ఉండడం నాకు బాగా నచ్చింది నువ్వు ఓపెన్ గానే ఉన్నావు నేను నీతో అంత ఓపెన్ గా లేను నీ దగ్గర ఒక విషయాన్ని దాచిపెట్టాను ఏంటి నీతో అది చెప్పాలని ఉంది చెప్పకూడదని ఉంది నేను చాలా అందంగా ఉన్నాను అంతేనా చాచా అంత పెద్ద అబద్ధం ఎలా చెప్పగలను వాట్ అదే నేను అందంగా లేనా ఓకే 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 జస్ట్ కిడ్డింగ్ అంతే ఇవాళ నా బర్త్డే రియల్లీ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఈ రోజు ఫుల్ ట్రీట్ నాదే ఎక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం మన వచ్చిన దారిలో ఒక థియేటర్ ఉంది తెలుగు సినిమానే ఆడుతోంది టైం అయింది ఇంట్లో అమ్మ వెయిట్ చేస్తుంటుంది హీరోయిన్ అదే చెప్తుంది చూడు అమ్మ వెయిట్ చేస్తుంది నేను వస్తాను తనతో ఉన్న ప్రతి నిమిషం నేను చాలా సంతోషంగా ఉన్నాను తన మాట తన నవ్వు అన్నీ నాకు కొత్తగా అనిపించాయి ఎట్టి పరిస్థితుల్లోనూ తనని మిస్ చేసుకోకూడదు అనుకున్నాను తను నా కోసం పుట్టింది లవ్ ఫిల్మ్స్ నీకు నచ్చవా లవ్ ఫిల్మ్సే కాదు లవ్వే నచ్చదు ఏ ఎందుకలా అది అసలు అర్థం లేని విషయం ప్రపంచం అంతా పండుగ చేసుకునే ఫీలింగ్ లవ్ జస్ట్ లైక్ దట్ అదొక తొక్కలో మ్యాటర్ అన్నట్టు తీసిపారేసు లవర్స్ ని ఎప్పుడైనా చూసావా నాలుగు సార్లు పిలిస్తే గాని తిరిగి చూడరు వాళ్ళకి ప్రపంచమే అవుట్ ఆఫ్ ఫోకస్ లో ఉంటుంది ఓ బస్సు కోసం 2 నిమిషాలు వెయిట్ చేసే ఓపిక ఉండదు కానీ ఓ కిస్సు కోసం 20 గంటలైనా వెయిట్ చేస్తారు రాత్రంతా నిద్రపోకుండా సొల్లు మాట్లాడతారు మాట్లాడతారు మాట్లాడుతూనే ఉంటారు పొద్దున్న లేవగానే మళ్ళీ మొదలెడతారు ఇంకా నయం నేనెవరిని ప్రేమించట్ల నీతో 2 రోజుల్లో ఉన్నాను ఇప్పటిదాకా 2 ఫోన్ కాల్సే ఒకసారి నేను మా నాన్నకి ఫోన్ చేశాను ఇంకోసారి ఆయన నాకు ఫోన్ చేశారు అదే నేను లవ్ లో ఉంటే 50 కాల్స్ 200 SMS వచ్చుంటాయి భోంచేసావా నిద్రపోయావా బ్రష్ చేసుకున్నావా ఏం కలర్ డ్రెస్ ఏం కలర్ నెయిల్ పాలిష్ అని చెత్త ప్రశ్నలు అడిగి బాగా విసిగిస్తారు కర్చీఫ్ కలర్ కూడా చెప్పాలి వాళ్ళకి గోల్డ్ కట్ చేస్తే చెప్పాలి ఎక్కిళ్ళొస్తే చెప్పాలి తుమ్మితే చెప్పాలి పైగా డార్లింగ్ క్యూటీ స్మార్ట్ డియర్ అని తోక తగిలించాలి ఇందులో ఓకే ఓకే మెసేజ్ కి రిప్లై చేయకపోతే అయిపోయాం ఏమైంది నన్ను మర్చిపోయావా నా మీద కోపమా నేను నీకు నచ్చట్లేదా అని 100 SMS వస్తాయి నా ఒపీనియన్ ఏంటంటే ఒక అమ్మాయికి లవ్ అనేది 500 కిలోల బరువుని కాళ్ళకు కట్టుకుని తిరగడం లాంటిది నేను ఫ్రీగా తిరగాలని కోరుకుంటున్నాను తెలుసు రేపు బాలకృష్ణ సార్ ఏమంటారో అని కొంచెం టెన్షన్ గా ఉన్నావు కదా అదే లేదు ఆ విషయానికి అంత సీన్ కలిపాక అడి చూడు కేరళ స్పెషల్ కొంచెం రిలాక్స్ అవ్వు అయ్యో ఇవన్నీ ఇప్పుడు ఎందుకు నీకు మంద అలవాటు ఉందిగా నా దగ్గర ప్రెస్టీజ్ ఎందుకు బి ఫ్రాంక్ హ్యాబిట్ ఏం కాదు కానీ ఎప్పుడైనా అకేషనల్ గా నీ బర్త్డే పార్టీకి నేను కంపెనీ ఇస్తానులే దా హలో నువ్వు నా కంపెనీ ఇవ్వడం ఏంటి హలో ఐఎమ్ అ టీ టోటలర్ ఓకే అంటే ఏ అలవాటు లేదంటావు ఎస్ కళ్ళు కనిపించిన వాడిని మనం కలర్స్ గురించి అడిగితే వాడేం చెప్తాడు నువ్వు కూడా అలాగే
ప్రేమ గురించి ఇన్ఫర్మేషన్ చాలా సేకరించావు కానీ దానివల్ల పొందే అనుభవం నీకు లేదు. ఈ దేవుడు, దయ్యం, ప్రేమ ఇవన్నీ ఒకే టైపు. ఫీల్ అయ్యే వరకు అర్థం కాని విషయం, లేదు అని చెప్పే విషయం. కానీ అర్థమైన వాళ్ళకి లవ్ ఇస్ అ వండర్ఫుల్ ఫీలింగ్. అంతెందుకు, ఒక నాన్న చేస్తే, అమ్మ చేస్తే, అన్న చేస్తే, చెల్లి చేస్తే, ఫ్రెండ్ చేస్తే, ఇష్టమైన వాళ్ళు ఎవరు చనిపోయినా మనం ఏం చేస్తాం? ఏడుస్తాం. కానీ ఆత్మ చేసుకొని చావంగా. కానీ ఒక ప్రేయస్ చచ్చిపోయిందని ప్రియుడు, ప్రియుడు చచ్చిపోయాడని ప్రేయసి ఆత్మహత్య చేసుకుంటున్న ఇన్సిడెంట్స్ ప్రతిరోజు చూస్తున్నాం. కావాలంటే ఇవాళ పేపర్ తీసుకొని చూడు, ఎవడో ఒకడు ఏదో ఒక చోట ప్రేమ కోసం సూసైడ్ చేసుకుంటూనే ఉన్నాడు. ఈ లోకంలో ప్రాణం కంటే గొప్ప విషయం ఏముందో చెప్పు. అయినా దాన్నే ప్రేమ కోసం వదులుకోవడానికి ఏమంటున్నాడంటే, చావనైనా చస్తాడు కానీ వేరే అమ్మాయిని మాత్రం పెళ్లి చేసుకోట. నిజమైన ప్రేమ అంటే అదే. లవ్ లో ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా ఉండొచ్చు, కానీ కోరుకున్న వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పుడు కలిగే సంతోషం మామూలుగా ఉండదు. అది గ్రేట్ ఫీలింగ్. సూపర్. థాంక్యూ. నిన్ను ఒక విషయం అడిగితే తప్పుగా అనుకోగా. ఏంటి? చాలాసేపటి నుంచి సైట్ ఇచ్చే లేకుండా మందేస్తున్నాను. ఒకే ఒక ఆవకాయ ప్యాకెట్ కొనివ్వా. ఒకే ఒకటి ప్లీజ్. నైస్ స్మైల్. హలో హలో హలో, ఎక్కడికి వెళ్తున్నావు? ఇదే బస్ స్టాండ్కి వెళ్ళే రూటు? లేదు, ఇదే రూట్ నాకు బాగా గుర్తుంది. ప్లీజ్ కొంచెం చుట్టూ తిరిగినా పర్లేదు, ఈ రూట్ మాత్రం వద్దు. ఎదురుగా చూసావుగా, కుక్క ఉంది. కుక్క అంటే నాకు పిచ్చ భయం. నువ్వు ఒక బాక్సర్వి, కుక్కను చూసి భయపడతావే. కరెక్టే, నేను బాక్సర్ అని నీకు తెలుసు. ఆ కుక్కకు తెలుసా దానికి నా షీల్డ్ సర్టిఫికెట్ చూపించమంటావా? చేయి పట్టుకో. అంజనా, నువ్వు కూర్చో, నుంచుంటే నాకు కష్టంగా ఉంది, వచ్చి కూర్చో. లేదు పర్లేదు, ఇట్స్ ఓకే. అంజనా, ఒక అమ్మాయి నుంచో పెట్టి నేను కూర్చోవడం ఏం బాగలేదు, ప్లీజ్ రా కూర్చో. నో ఫార్మాలిటీస్, కదలకుండా కూర్చో. అంజనా ప్లీజ్. అంజనా కూర్చో. ఇప్పుడు నేను కూర్చోవాలి అంతేగా? 58 కిలోస్ భరించగలరా?